ఎవరిని చెప్పినా కారణాలు ఏవైనా తప్పు ఎవరిదైనా ఆఫ్ఘన్ తాలిబన్ల అవసరమైంది. ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. చైనా పాక్లు ఓ నిర్ణయానికి రాగా మిగిలింది భారత్ వంతు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారుల మధ్య జరిగిన సమావేశం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏముంది? తాలిబన్ల ప్రభుత్వానికి మధ్యాసియా దేశాలు గుర్తించినట్లేనా? చైనా పాక్ల కుయుక్తుల నేపథ్యంలో భారత్ అడుగులు ఎటువైపు? ఆఫ్ఘన్లో తాలిబన్లో రాజ్యమేలుతున్నారు. భయపెట్టో బాధపెట్టో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక మిగిలింది ఇతర దేశాలతో సాన్నిహిత్యమే. సాన్నిహిత్యం సంగతి దేవుడెరుగు, కనీస పలకరింపులు జరగాలన్న తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా ఆయా దేశాలు గుర్తించాలి. అప్పుడే ఆర్థిక రాజకీయ సంబంధాలు మెరుగుపడతాయి. పాక్, చైనా ఇప్పటికే తాలిబన్ల పాలనకు ఓకే చెప్పగా రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ ఒక్కటి గుర్తిస్తే ఆసియాలో తాలిబన్లకు ఇక లైన్ క్లియర్ అయినట్లే. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన 8 దేశాల సమావేశంపై తాలిబన్లో బోలెడు ఆశలే పెట్టుకున్నారు. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితులపై భారత్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రష్యా, ఇరాన్, మధ్యాసియా దేశాలైన తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ పాల్గొన్నాయి. పాకిస్తాన్, చైనాల్ని కూడా భారత్ ఆహ్వానించింది. కానీ ఆ రెండు దేశాలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాయి. సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్ అధ్యక్షత వహించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్ స్థావరంగా మారకూడదని భారత్ సహా 8 దేశాలు బుధవారం సంయుక్తంగా వెలువరించిన ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఆఫ్ఘన్లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, అందులో మైనారిటీ తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. సమావేశానంతరం డోభాల్తో పాటు 7 దేశాల ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని 4 సూచనలు చేశారు. కాబుల్లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆ దేశ భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా నిరోధించే వ్యూహం రూపొందించాలని తెలిపారు. అదే సమయంలో ఆఫ్ఘన్లో నెలకొన్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీ డిక్లరేషన్లో భాగంగా ఆఫ్ఘన్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలో కొన్ని సూచనలు చేశారు. ఉగ్ర కార్యకలాపాలకు ఆఫ్ఘన్ కేంద్రం కాకూడదు. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు అక్కడ చేపట్టకూడదు. శాంతియుత, సురక్షిత, సుస్థిర ఆఫ్ఘన్కు మద్దతిస్తాం. ఆ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. ఈ సంక్షోభ పరిష్కారంలో ఐరాసది కీలక పాత్ర. ఆఫ్ఘన్లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలి. ఆఫ్ఘన్ ప్రజలకు వివక్ష లేకుండా మానవతా సహాయాన్ని అందించాలి. కుందుజ్, కాందహార్, కాబుల్లో ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నాం. మహిళలు, చిన్నారులు, మైనారిటీ తెగల ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి. అందరూ ఈ రీజనల్ ఫోర్సెస్ అందరూ కలిసి ఒకటే ఫోరం మీద రావడం అన్నది రీజనల్ కంట్రీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రీఅష్యూరింగ్ స్టెప్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ వీ కెన్ సే దాట్ సో యాజ్ ఫార్ యాజ్ ఎంగేజ్మెంట్ ఈస్ కన్సర్న్ ఎంగేజ్మెంట్ చేయకపోతే రాడికల్ ఎలిమెంట్స్ ఒక కార్నర్కి వెళ్ళిపోయి రాంగ్ స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంగేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది ఎంగేజ్మెంట్ మ్యూచువల్ ఎంగేజ్మెంట్ విత్ ది ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ మ్యూచువల్ ఎంగేజ్మెంట్ విత్ ది రీజన్ విత్ ఇన్ ది రీజన్ అన్నది ఒక ఇండికేటర్ ఇట్ మే నాట్ నెసెసర్లీ బి ఫుల్ ఫ్లెజ్డ్ రికగ్నిషన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ కండోనేషన్ అంటే వీఆర్ నాట్ సేయింగ్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ కానీ ఒక ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది మాత్రం స్టార్ట్ అయింది
అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ జరుగుతుందని 2018లో అగ్రరాజ్యం ప్రకటన చేసింది. అప్పుడే ఈ సమావేశాలకు బీజం పడింది. అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత జరగబోయే పరిణామాల గురించి 2018 సెప్టెంబర్లో ఇరాన్లో తొలి సమావేశం ఏర్పాటైంది. అందులో ఇరాన్, అఫ్ఘాన్, రష్యా, చైనా, ఇండియాలు పాల్గొన్నాయి. రెండవ సమావేశం 2019 డిసెంబర్లో జరిగింది. ఈ సమావేశంలో తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సహా 7 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశాల్లోనూ పాకిస్తాన్ పాల్గొనలేదు. చైనా మాత్రం హాజరవుతూ వచ్చింది. ఈసారి భారత్ లో జరిగిన సమావేశానికి మాత్రం చైనా కుంటిసాకుతో తప్పించుకుంది. షెడ్యూలింగ్ సమస్యలతోనే హాజరు కావడం లేదని పేర్కొంది. అయితే పాక్కు మద్దతుగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందని, అఫ్ఘాన్ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత్ ను అడ్డుకోవాలన్నదే ఈ రెండు దేశాల వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ చొరవతో గతంలో రెండు ఇటువంటి సమావేశాలు 2018-2019 సంవత్సరాల్లో జరిగాయి. అయితే ఆ సమావేశాలు ప్రాంతీయ భద్రత, రక్షణ, అలాగే రాడికలైజేషన్ లేదా డ్రగ్ ట్రాఫికింగ్, అలాగే దాంతో ముడిపడి ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు తదితర సమస్యల గురించి చర్చించాయి. అయితే నిన్న జరిగిన సమావేశం కేవలం ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి విషయాలని నిన్న చాలా కూలంకషంగా చర్చించింది సమావేశం. అఫ్ఘాన్ పరిణామాలపై బుధవారం ఢిల్లీలో భారత్ సమావేశం ఏర్పాటు చేస్తే, గురువారం నాడు ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ మరో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అమెరికా, రష్యా, పాకిస్తాన్, చైనాతో పాటు అఫ్ఘాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మొహమ్మద్ సాదిక్ ఖాన్ అధ్యక్షత వహిస్తున్నారు. చైనా ఢిల్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి ఇస్లామాబాద్ సమావేశాల్లో మాత్రం పాల్గొంది. ఈ చర్యతో అఫ్ఘాన్ విషయంపై భారత్ చేపట్టబోయే కార్యక్రమాల్లో మేము పాల్గొనబోమనే పరోక్ష సంకేతాలు డ్రాగన్ దేశం ఇచ్చిందనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు రష్యా కూడా రెండు దారుల్లో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ డిక్లరేషన్ లో భాగంగా సంయుక్త ప్రకటన చేసినప్పటికీ రష్యా ప్రత్యేకంగా మరో ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ డిక్లరేషన్ తో పోలిస్తే ఇందులో కనీసం 5 తేడాలు ఉన్నాయి. రష్యా వెలువరించిన దాంట్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం, కానీ అఫ్ఘాన్ ఉగ్రవాద మూలాలు లేని దేశంగా మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వలేదు. ఢిల్లీ డిక్లరేషన్ లో అఫ్ఘాన్ లోని మహిళలకు, పిల్లలకు ప్రాథమిక హక్కులు కల్పించాలని నివేదిస్తే, రష్యా మాత్రం ప్రాథమిక తీసివేసి హక్కులని మాత్రమే పేర్కొంది. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా కోసం కలసికట్టుగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పలేదు. ఇస్లామాబాద్ సమావేశంలో పాల్గొనబోయే ముందర రష్యా విడిగా ప్రకటన జారీ చేయడం రాజకీయ విశ్లేషకులకు అంతుచిక్కడం లేదు.